Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartala munduga headlines. చేనేతకు చేయుత ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి కేటీఆర్. నేతన్నకు చేయుత పథకం ద్వారా 96.43 కోట్ల నిధుల మంజూరు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. సిరిసిల్ల నేతన్న విగ్రహానికి పూలమాలలతో ఘన సత్కారం. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో విషాదం. రాధారపు రాజేశం అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి. సర్దాపూర్ వ్యవసాయ కళాశాలలోని కోవిడ్-19 ఐసోలేషన్ వార్డును సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. శ్రావణమాసం శుక్రవారం పురస్కరించుకుని వేములవాడలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. రుద్రంగి మండలంలోని నాయక్ తండ, గువ్వల తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. నేత చేయూత పథకం ద్వారా 96.43 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతూ నేతన్నలకు చేయూత కోసం నేత చేయూత పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఇందుకోసం నేతన్నలు 8% పొదుపు చేస్తే 16% రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ మొత్తాన్ని తిరిగి నేతన్నలకు అందించడం జరిగిందన్నారు. అలాగే చేనేత మిత్ర పథకం ద్వారా నూలు రసాయనాలపై 50% సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 100,000 రుణం మాఫీ చేయటం జరిగిందన్నారు. ఇందుకోసం 7.92 లక్షల మంజూరు చేయటం జరిగిందన్నారు. తీసుకొని రావడం జరిగింది. ఈ మొత్తం పథకంలో ఇంతకు ముందు నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు 96.43 కోట్ల రూపాయలు జమ అయిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా మీకోసం విడుదల చేయడం జరిగింది. ఈ ఆపత్ కాలంలో ఇది మీకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఒక నల్గొండ నుంచి వచ్చిన ఒక సోదరుడు మాట్లాడుతూ నాకు 50,000 రూపాయలు ఒకటేసారి వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఒక నేతన్నకు చేయుత మాత్రమే కాదు చేనేత మిత్ర అని మరొక పథకం కూడా తీసుకొని వచ్చినాం. దీనిలో వ్యక్తిగతంగా చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాలు, టెస్కో మరియు స్వయం సహాయక బృందాలు వీరందరూ కూడా మరి 50% రాయితీని నూలు రసాయనాల మీద ఏదైతే అందిస్తా ఉన్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి ఆలోచననే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 20,554 మంది నేతన్నలు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు 30,984 మంది నేతన్నలకు మరియు ఆన్సిలరీ వర్కర్స్ కు కలిపి 7.92 లక్షల వారి ఖాతాలో నేరుగా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు రుణమాఫీ పథకం ఒకటి ప్రవేశపెట్టి మొత్తంగా 31 మార్చి 2017 వరకు తీసుకున్న మరి రుణాలన్నింటినీ మాఫీ చేయడం ద్వారా 10,148 మంది నేతన్నలకు 28.97 కోట్లు అంటే దాదాపు 29 కోట్ల రూపాయలకు మీకు లబ్ధి కూడా చేకూర్చడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహానికి పూలమాలతో అలంకరించి మ్యాక్స్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, చేనేత జౌలి శాఖ ఏడీ అశోక్రావు, కమిషనర్ సమ్మయ్య విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చేనేత సహకార సంఘాల అధ్యక్షులను, చేనేత కార్మికులను, కళాకారులను ఘనంగా సత్కరించారు. నేతన్నల కిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలతో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ సమ్మయ్య, చేనేత జౌలి శాఖ ఏడీ అశోక్రావు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బీజేపీ నాయకులు సైతం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. నేత కార్మికుల కళా వైభవానికి గుర్తుగా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవటం గర్వకారణమని, దేశంలో రైతన్నల తర్వాత నేతన్నల సేవలే ముందుంటాయని,
నేతన్నలను ఆదుకోవటానికి ప్రభుత్వం ప్రతి సోమవారం నేత వస్త్రాలనే ధరించేలా ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలని జౌళి శాఖ ఏడీ అశోక్ రావు పిలుపునిచ్చారు. ఓ అమాయక కుటుంబానికి ఆరోగ్య సమస్యలు నయం చేస్తానంటూ క్షుద్ర పూజలు, భూత వైద్యం చేస్తున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టలో పెద్దూరుకు చెందిన ఓ నకిలీ దొంగ బాబా భాగోతం బయటపడింది. ఓ అమాయక కుటుంబానికి మాయమాటలు చెప్పి అగ్రహారం గుట్టల్లోకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి పట్టిన ఆరోగ్య సమస్యలను భూత వైద్యం పేరుతో నయం చేస్తానంటూ అగ్రహారం గుట్టలో తిష్టవేసి క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు. క్షుద్ర పూజలు భూత వైద్యం చేస్తూ అడ్డంగా దొరికిన నకిలీ దొంగ బాబా. అయితే అక్కడే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారిని చూసి వీడియో తీశారు. ఇక్కడ ఏం మంత్రాలు ఏం భూత వైద్యం చేస్తున్నారంటూ నిలదీయటంతో అక్కడి నుండి అన్నీ సర్దుకొని పరారయ్యాడు నకిలీ దొంగ బాబా. అయితే జిల్లాలో ఇలాంటి నకిలీ దొంగ బాబాలపై పోలీసుల నిఘా కూడా లేకపోవడంతో అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు దొంగ బాబాలు. ఇలాంటి దొంగ బాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. కాలు మొక్కుడింది కదా, ఎవరి మీద మీద ఎవరి మీద మీది ఎవరి మీది మీది ఎవరి మీది సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ సహకారంతో 17వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయటం జరిగిందని వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ తెలిపారు. ఈ సందర్భంగా 17వ వార్డుకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు మాధవికి 26,000, జక్కని సత్యంకు 12,500 నగదు చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన రాధారపు రాజేశం అనే రైతు తన పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. చెందుర్తి మండలము ఎన్గల్ గ్రామానికి చెందిన రాజేశం ఎప్పట్లాగే పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజేశంకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడని తెలుసుకున్న సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య మృతి చెందిన రైతు పొలం వద్దకు వచ్చి పరామర్శించారు. కాగా రాజేశం మృతి పట్ల గ్రామస్తులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అడ్డం పడతాను.
ఎన్గల్ గ్రామంలో రాధారపు రాజేశం అనేటువంటి రైతు తన పొలాల వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం వలన మరణించడం జరిగింది. మరి దాన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోదరుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చి చూడడం జరిగింది. మా సెస్ అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా రావడం జరిగింది. మరి వెంటనే పోస్ట్ మార్టం రిపోర్టు తీసుకుని ఆ కుటుంబానికి మా సెస్ సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేస్తామని చెప్పి సభకు తెలియజేసుకుంటూ, మరి వారి యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసుకుంటూ, మరి విద్యుత్ ఘాతం వలన మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి వారి భర్తను ఇవ్వకుండా కనీసం మా వైపు నుంచి మరి వేడినీళ్ళకు చల్లనీళ్ళకు తోడుగా మా సెస్ సంస్థ నుంచి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి సభకు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాధారపు రాయేశం అనే రైతు కరెంట్ షాక్తోని ఇక్కడికిక్కడే పొలంలో పడిపోయి ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏంటైనా వచ్చి చూసి కరెంట్ షాక్తోనే చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. అలాగే వెంటనే రమేష్ అన్నగారు కూడా వచ్చి చూసిర్రు. ఆయన కుటుంబానికి ఆయనకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మేలుకో, బడుగు జీవులను ఆదుకో నిరసన కార్యక్రమం సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో చేపట్టిన ముఖ్యమంత్రి మేలుకో, బడుగు జీవులను ఆదుకో నిరసన కార్యక్రమంలో కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి ఇంటికి టెస్టులు చేయించాలని, ప్రతి పేదవాడికి నెలకు 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలని, మరియు ప్రతి పేద కుటుంబానికి మనిషికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని, వ్యాధి సోకి మరణించిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డితో పాటు పార్లమెంటు కమిటీ సంయుక్త కార్యదర్శి దరావత్ వెంకన్న నాయక్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరాచారి, చీవెంల మండల కార్యదర్శి గోవిందాచారి, సూర్యాపేట మండల ముఖ్య నాయకులు మద్ది లింగయ్య, ఆత్మకూరు మండల నాయకులు సుధాకర్ గౌడ్, సూర్యాపేట టౌన్ పార్టీ కార్యదర్శి రామాచారి, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు సైదులు గౌడ్ మరియు ముఖ్య నాయకుల కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. తమకు సంబంధించిన 30 గుంటల భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మరో వ్యక్తి తన పేరు మీద పట్టా చేయించుకుని తమ భూమిని స్వాధీనం చేసుకున్నాడని బాధితులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన కుంతల రాజమల్లయ్య అనే వ్యక్తికి 403 సర్వే నెంబర్లో 1 ఎకరం 30 గుంటలు భూమి ఉండగా గత 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. కాగా ఈ భూమిని మరొక వ్యక్తి నకిలీ పట్టా చేసుకుని స్వాధీనం చేసుకున్నాడని, మండల తహసీల్దార్ను ఆశ్రయిస్తే భూమి మీ పేరు మీద లేదని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మీడియా ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. తమ భూమి తమకు కావాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వాపోయారు. పాత ఎంఆర్ఓ దగ్గర అక్రమంగా ఆన్లైన్ చేయించుకుంటూ ఇప్పుడు మేము ఆడమనిషి అని చూడకుండా బెదిరింపులు చేసిండు. నడువురి నడువురు అని బయటకు పంపించిండు. మేము తీసుకుపోయిన ఆధారాలు ప్రూఫ్స్ ఎవి కూడా కనీసం చూసుడు కూడా చూడలేడు. పైగా పోర్రి పోర్రి అని ఊకే అన్నాడు. ఆయనతో మేము వచ్చేసినాం. ఇటువంటి 403 సర్వే నెంబర్ గత 20 సంవత్సరాల నుండి కాస్తులో కబ్జాలో మేమే ఉన్నాం. అయినా కానీ మెండల్ అనే వ్యక్తి మా మీద దౌర్జన్యం చేస్తుండు. దీనికి దగ్గ ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సర్వే నెంబర్ 403 సుద్దాల గ్రామ పరిధిలోని ఈ భూమిలో మెండె రాజమల్ల కుడుకల అలియాస్ మెండె రాజమల్లయ్య అంటే 40 సంవత్సరాల క్రితం చెన్నమనేని బాపురం అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆయన పహాన్లో మార్చుకున్నాడు. రెవెన్యూ రికార్డ్స్లో మొత్తం మార్చుకొని ఆయన పట్టదారు పాస్బుక్ టైటిల్ లీడ్ చేసుకున్నాడు. తర్వాత రీసెంట్గా వచ్చిన కొత్త పట్టదారు పాస్బుక్ టైటిల్ లీడ్ అనే పేరు మీద వచ్చింది. ఈ కొత్త పట్టదారు పాస్బుక్ టైటిల్ లీడ్లో 403/D/B/2 అని ఉంది. ఈ పాత టైటిల్ లీడ్ బుక్ కూడా మెండే అలియాస్ కుడుకల రాజమల్లయ్య పేరు మీదే ఉంది.
ఈ దీన్ని ఆసరాగా చేసుకుని ఏమవుతుందంటే, వీళ్ళ తమ్ముడైన కొడుకల రాజమ్మ మెండే అలియాస్ కొడుకల రాజమ్మల తమ్ముడైన మెండే ఎల్లయ్య అనే వ్యక్తి రెవెన్యూ అఫీషియల్స్ని మేనేజ్ చేసుకొని లేని సర్వే నెంబర్ను క్రియేట్ చేసిండు. ఒక సర్వే నెంబర్లో బయట నువ్వు దున్నుకోపోయే భూమిని అంటే ఆడ మనిషి దున్నుకోపోయి అన్న సేవల బేరీ వస్తుందా? ఉండగా అట్టి విషయాల్లో ఎంఆర్ఓ అనే వ్యక్తి ఇన్వాల్వ్ కావద్దు, రెవెన్యూ అఫీషియల్స్ ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అవడే కాకుండా వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఆయనకి ఏం అధికారం ఉందని భయభ్రాంతులకు గురి చేస్తారు అతను? ఈ విషయంలో తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఇట్టి ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోలేని పక్షంలో రేపు 4 రోజుల టైం ఇచ్చి 4 రోజులు ఇక్కడ ఎంఆర్ఓ నిర్వహించి కూర్చుంటారు, వీళ్ళు ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటారు. మీద ఎంక్వైరీ చేయమండి సుద్దాల గ్రామంలో, అంటే టీఆర్ఎస్ కండు వేసుకుంటున్నాడు ఈ రెవెన్యూ అఫీషియల్స్ అంతా, రెవెన్యూ అధికారులు కానీ డిపార్ట్మెంటల్ కానీ రేపటి నుంచి వాళ్ళందరూ కండు వేసుకొని జాబ్ చేయమను. అంటే సంబంధం లేని బతకద్దా భూమి మీద? ఏ పార్టీతో సంబంధం లేని భూములు ఉండద్దా? మనం ఓట్లు వేస్తే బతికి గెలిచిరు కదా వాళ్ళంతా. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంటో తీసుకోమని చెప్పాలి. ఈ ఆడ వ్యక్తిని అగౌరవపరిచిన ఈ ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో కోవిడ్-19 ఐసోలేషన్ వార్డును జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారు, ఇంట్లో వసతులు లేనివారు ఈ ఐసోలేషన్ కేంద్రంలో ఉండవచ్చని, దీనిలో 16 గదుల్లో 32 పడకలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఇందులోనే ప్రతి ఒక్కరికి కోవిడ్ మెనూ ప్రకారం డైట్ అందించడం జరుగుతుందని, మరియు ఐసోలేషన్ కిట్ ఇస్తున్నామని, ఇందులో వైఫై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. శిక్షణా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ను వార్డు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలోని మా సిబ్బంది పాజిటివ్ కేసులు, ఆరోగ్య వివరాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజశేఖర్, కార్తీక్, డీడీఎం మరియు హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని దసరా నాయక్ తండ గువ్వల తండాలలో గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయ పండగైన తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన వాసులు మాట్లాడుతూ, తీజ్ పండుగ సందర్భంగా యువతులు 9 రోజులు నీరు పోసి పెంచిన గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని గిరిజనుల సాంస్కృతిక నృత్యాలు, పాటలు పాడుతూ చెరువులో నిమజ్జనం చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. యువతులకు మంచి భర్త రావాలనే ఉద్దేశంతో గోధుమ నారుని నిమజ్జనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటారని తెలిపారు. ମନସମାରୋ ଚୋରି ତାରି ଉପର ଭରପୁର ତୁ କର ଯେ କ'ଣ ଦିମାକା କୋଇ କରେ ନି ଦୁସର ତୁମର ଆଙ୍କିମା ମତାର ଦେଲେ ମା ତୋଇ ଚୋରି ତୁ କ୍ରିକରି ମାରେ ନସିବେ ମା ତମେ ସବୁ ଭାରି ଖାଇ ଚାଲ ତାପରେ ସୋନ ଚୁଟ ଚାହିଁ ତାପରେ ସୋନ ଚୁଟ ଚାହିଁ ତାପରେ ସୋନ ଚୁଟ ତାପରେ ସୋନ ଚୁଟ ଚାହିଁ ତାର ସାରୁ ଛୋଡ଼ ନାକ ଘର ବାର ଦାରୁ ଗୁଟକା ତମାକୁ ଛୋଡ଼ ଦେନା ବେଗି
శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వేములవాడలోని రాజేశ్వరి ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారికి స్థానాచార్యులు అప్పల భీమన్న ఆధ్వర్యంలో అభిషేకాలతో పాటు శ్రీ మహాలక్ష్మి హోమం వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఓం వసుదాయై నమః, ఓం వసుస్థారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవారై నమః, ఓం అనుగ్రహ ప్రదారై నమః, ఓం బుద్ధై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయ నమః, నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాష్టితారై నమః, ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సుజ్ఞై నమః, ఓం ముష్ఠ్యై నమః, ఓం దుష్ట్యై నమః, ఓం మాత్మనః కులదేవతారై నమః, ఓం బ్రాహ్మణ్యై నమః, ఓం మహేశ్వరియై నమః, ఓం గౌమార్యై నమః, ఓం చాందారై నమః, ఓం సప్తమాతృభ్యో నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాసరస్వత్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పూజాఫలమగు శ్రీజనాని కర్పణము దాయనే రక్షించో మనసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.